హలో అండి ఈరోజు వీడియోలో చాలా రుచికరంగా ఉండే సొరకాయ పాయసాన్ని అంటే పాయసాన్ని చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు క్లియర్గా చూపిస్తాను ఇలా సింపుల్గా చేసిన ఆ పాయసాన్ని రుచి వచ్చే క్రీమీ కంటెంట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళైతే చాలా చాలా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా నా స్టైల్ ఒక్కసారి ట్రై చేయండి మీరే సూపర్ అంటారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతుంది అందరు చూసి వెళ్ళిపోతున్నారు ముందుగా ఒక సొరకాయ తీసుకొని ఇవి శుభ్రంగా ఒకసారి బాగా కడగాలి పైనంతా డస్ట్ ఉంటుంది దీని తొక్క అంత బాగా ఇలా ఉల్చుకోవాలి నార్మల్ కత్తితో కాకుండా ఇలా తొక్క తీసుకుని కత్తితో వల్చుకుంటే మంచిది లేదంటే దాని తొక్క మందంగా లావుగా వచ్చేసి పగం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా రెండు భాగాలుగా చెప్పి లోపల ఉండే గుజ్జు మొత్తం పూర్తిగా తీసేయాలి లేదంటే తినేటప్పుడు దాని ఫీడ్ మనకు పంటికి తగులుతూ టేస్ట్ అసలు బాగోదు చూసారు కదా ఇలా లోపల ఉండే గుజ్జు మొత్తం తీసేయాలి ఇంకా ఒక ప్లేట్లో ఇలా బాగా సన్నగా తురుముకోవాలి ఓపిక్గా నేను రెండు తీసుకున్నాను నాకు ఇంత అయింది తర్వాత వేరొక గిన్నెలో ఇలా బాగా గట్టిగా పిండుకొని వేసుకోవాలి అందులో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉడికించడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది అంతేకాకుండా కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి స్వీట్ కొంచెం పుల్లగా అయిపోతుంది అందుకని ఓపికగా గట్టిగా ఇలా బాగా పిండుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇంకా ఇలా అంత బాగా గట్టిగా పిట్టుకున్న తర్వాత ఇందులో హాఫ్ లీటర్ చిక్కటి పాలు వేసుకోండి చిక్కటి పాలు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఎక్కువ టైం అనేది పట్టదు ఇంకా మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకులు వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇలా ఒకసారి బాగా రౌండ్గా తిప్పండి పాలు ఆ కద్దు బాగా పట్టేసుకుంటుంది పాలకి ఇంకా మూత ఇలా పక్కకు జరిగి పెట్టుకోండి మూత అంతా ఒకేసారి క్లోజ్ చేస్తే పొంగి పాలంతా వేస్ట్ అయిపోతుంటాయి ఇలా కొద్దిగా పక్కకు జరిగి పెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడి అయిపోతుంది ఇంకా మంట లో పెట్టుకొని పాలంతా కానిచ్చేయాలన్నమాట ఇంకా మరొకసారి మూత తీసి చూసారు కదా ఇది సాఫ్ట్గా ఉడికి ఉడికిపోయిందనమాట ఇలా ఉండాలి పాలు కూడా కొంచెం దగ్గరికి వచ్చేసాయి ఇంకా మరొకసారి బాగా కలిపి ఇందులో కొద్దిగా కలర్ వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి జస్ట్ ఆప్షన్ మాత్రమే ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి లేదంటే కొంచెం వైట్గా కొంచెం కలర్గా ఉంటుంది ఇందులో తగినంత కోవా వేసుకోండి కోవా వేసుకుంటే ఆ స్టెచ్చర్ ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం బయట పెళ్ళిళ్ళలో ఫంక్షన్లు తినేటట్టు ఆ స్ట్రెచ్చర్ భలేగుంటుంది ఇంకా తినే తీపిని బట్టి పంచదార వేసుకోండి అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని పంచదార కలుపుకోండి ఇంకా ఈ కోవా ఫ్రెష్గా ఉంది కాబట్టి నాకు తొందరగా కలిసిపోతుంది ఇలా అంతా ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇంకా పంచదార కొద్దిగా తగ్గింది కాబట్టి మరొకసారి వేసుకుంటున్నాను పంచదార మనం పంచదార వేసిన తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు ఉడతాయి కాబట్టి రెండు నిమిషాలు పెట్టేసి ఇంకా హాఫ్ చేసుకోవాలి మనం కోవా వేసిన వెంటనే రెండు నిమిషాలు హాఫ్ చేసుకుంటే మంచిది ఆ స్ట్రెచ్చర్ ఆ టేస్ట్ కోవా కోవా అలా కంటికి కానొస్తూ ఉంటుంది మనం ఎక్కువసేపు ఉడికిస్తే ఆ కోవా స్ట్రెచ్చర్ టేస్ట్ అంతా ఆవిరైపోతూ ఉంటుంది అసలు బాగోదు కాబట్టి చూసారు కదా ఈ మాత్రం చాలు ఇంకా స్టవ్ హాఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత కొద్దిగా గీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి అక్కడే ఉండి మంట సిమ్లో పెట్టి గబగబ కలుపుకోవాలి లేదంటే జీడిపప్పులు తొందరగా రంగు మారిపోతాయి ఇలాంతా ఇందు ఇందులో వీటిలో వేసుకోవాలి ఇదంతా వేయించుకున్న వీటిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఏ స్వీట్ అయినా కానీ వేడి దాని మీద కన్నా చలదాని మీద భలేగా ఉంటుంది చూసారు కదా జ్యూసి జ్యూసీగా పాలు పాలు భలేగా బలేగుంటాయి డ్రైగా ఉంటే అస్సలు బాగోదు కాబట్టి ఇలా జ్యూసి జ్యూసీగా చేసుకోండి అలాగే పాలు తాగు తాగుతుంటే ఆ టేస్ట్ కూడా భలేగా ఉంటుంది కోవ చక్కరేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా భలేగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సూపర్ అన్నం కూడా తక్కువేనంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు సూపర్ అని ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా చాలా కష్టపడుతుంది అందరూ చూసి వెళ్ళిపోతున్నారు ఆ పంటికి తగులుతూ ఉంటే ఆ బాదం ఆ పాలు ఆ కోవ అబ్బా అస్సలు ఒక్కసారి మీరు కూడా ట్రై అఫలు మర్చిపోవద్దు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్